हाय फ्रेंड्स वेलकम टू प्रियंका व्लॉग्स वीडियो लव मैरेज वर्सेस अरेंज्ड मैरेज गुरिंचि मात्लाडदाम अनिपिंचिंदि अंदुके ई वीडियो चेस्तुन्नानु ई रेंडु मैरेजेस लो एदि बेटर अने दानि मीद ना अभिप्रायालु चेप्तानु प्रति मैरेज लो कूडा अंटे लव मैरेज लो कानी अरेंज्ड मैरेज लो कानी कोन्नि लाभालु अदे विधंगा कोन्नि नष्टालु कूडा उंटायि మీకు ఏ మ్యారేజ్ బెటర్ అనిపిస్తుంది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇక మనం మన వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా మనం లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం లవ్ మ్యారేజ్ లో లాభాలు ఏంటి అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం ఆ తర్వాత లవ్ మ్యారేజ్ లో కలిగే నష్టాల గురించి కూడా మాట్లాడదాం లవ్ మ్యారేజ్ వల్ల కలిగే ఫస్ట్ లాభం ఏంటంటే కట్నం వాదం ఉండదు ఇది అమ్మాయిలకు మాత్రమే లాభం అదే అబ్బాయిలైతే ఇది నష్టమే అని చెప్పుకోవాలి ఈ మధ్య చాలా మంది అబ్బాయి తరపు వాళ్ళు లవ్ మ్యారేజ్ ఒప్పుకున్న తర్వాత చిల్లి గవ్వ కట్నం తెలియదు అని అత్తగారు ఆడపడుచు ఎక్సెట్రా గొనుగుతూ ఉంటే తప్పని పరిస్థితుల్లో రోషంతో మాకేమీ లేదా అని ఏంటి అని ఫీల్ అయ్యి పుట్టింటి వాళ్ళతో పోరాడి కట్నం తేవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అఫ్ కోర్స్ అది వేరే విషయం అనుకోండి లవ్ మ్యారేజ్ వల్ల కలిగే సెకండ్ లాభం ఏంటంటే వేరుకాపురం ఎందుకంటే లవ్ మ్యారేజ్లో సాధారణంగా రెండు వైపుల వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఎక్కువ శాతం లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళే ఎక్కువ ఎందుకంటే మనకు స్టేటస్ ఫీలింగ్స్ క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవన్నీ ఎక్కువ కదా వేరుకాపురం ఉండడం వల్ల పని కూడా తక్కువే ఉంటుంది ఇది కూడా అమ్మాయిలకే లాభం ఎక్కువ మహా అంటే రెండు జతల బట్టలు ఉత్తుకొని రెండు గిన్నెలు కడుపుకుంటే సరిపోతుంది లవ్ మ్యారేజ్ వల్ల కలిగే నష్టాలు చూద్దాం ఇప్పుడు ఇప్పుడు అయిన వాళ్ళకి పేరెంట్స్కి దూరంగా ఉండాల్సి వస్తుంది ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్తో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా చేసి ఉండాల్సింది కాదు అనిపిస్తుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి సలహా అడగాలో కూడా అర్థం కాదు ఎందుకంటే అనుభవం తక్కువ ఉంటుంది కాబట్టి మన అనుకున్న వాళ్ళతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేము ఎందుకంటే వాళ్ళకు మాట్లాడడం ఇష్టం ఉండదు కాబట్టి చాలా రోజుల వరకు తల్లిదండ్రులు అత్తమామలు బంధువులు కూడా యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఒంటరి వాళ్ళం అయిపోయాము అనే భావన ఉంటుంది ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల కలిగే లాభ నష్టాలు చెప్తాం అబ్బాయికి అయితే కట్నం వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా తలెత్తిన వాటిని ఎదుర్కొనే విధంగా ఆర్థిక స్థితిగతులు చూసి ఇస్తారు అంతేకాకుండా ఏమైనా సమస్యలు వచ్చినా కూడా అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు కూడా కాస్త భయపెట్టో బతిమాలో సరైన సలహాలు ఇచ్చి భరోసాగా ఉంటారు అరేంజ్డ్ మ్యారేజ్లో నష్టం ఏంటంటే తల్లిదండ్రులు బంధుమిత్రులు ఒకసారి మనకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఇది చాలా మంచి సంబంధం నీకు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మనల్ని ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి మ్యారేజ్కి ఒప్పించే ప్రయత్నం చేస్తారు మనకు పెద్దగా ఛాయిస్ ఉండదు అఫ్ కోర్స్ అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే అడ్జస్ట్ అయ్యి పేరెంట్స్ మీద నమ్మకంతో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారనుకోండి అది వేరే విషయం ఫ్రెండ్స్ లవ్ మ్యారేజ్ గొప్పదనో అరేంజ్డ్ మ్యారేజ్ గొప్పదనో నేను చెప్పట్లేదు ఎవరి అభిప్రాయం వారిది నా అభిప్రాయం నేను చెప్పాను మీ అభిప్రాయాలు మీరు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్